బార్గెనింగ్ అండి సార్. నిన్న జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడుతా ఒక విషయం చెప్పారండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చట్టం సరైన చట్టం చేయకపోవటం వల్లనే ఈరోజు రాజధాని మార్చడానికి జగన్ కి అవకాశం ఏర్పడింది. ఆ రోజు అసలు రాజధానిని కదిలించలేని స్థితికి చట్టాన్ని రూపొందించినట్టయితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని నేను చెప్పంటున్నాను. ఎలా చూస్తారు మీరు దీన్ని? నేను ఏమంటానంటే చెప్పడం చాలా ఈజీ. చట్టాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంది, ఎట్టుందండి? మీరు అమరావతి ఎక్కడి నుంచి రాజధాని నిర్ణయించే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి వచ్చింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు? ఏ క్యాపిటల్ అంటే ఏంటి? ఒక క్యాపిటల్, మూడు క్యాపిటల్ ఎక్కడన్నా ఉందా? అదే మార్గ అదే యాక్ట్లో ఏముంది? హైకోర్టు నిర్ణయించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ సుప్రీంకోర్టు. అవన్నీ నిర్ణయించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఇచ్చారు, ఓపెన్ చేశాం. సాక్షాత్ సుప్రీంకోర్టు సీజీని వచ్చి ఓపెన్ చేశారు. మూడోది, ఒకసారి యాక్ట్ పెట్టిన తర్వాత రైతులకు మనం ఏం చేశాం? 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు 9 సిటీలు ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా చెప్పిన తర్వాతనే అగ్రిమెంట్ అయింది. ఇట్ ఈజ్ ఏ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ సిఆర్డిఏ, గవర్నమెంట్ ఆథరైజ్డ్ సిఆర్డిఏ. అంటే గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన తర్వాత సిఆర్డిఏ యాక్ట్ తీసుకొచ్చింది. యాక్ట్లో ఇవన్నీ పెట్టారు. పెట్టినప్పుడు అవి ఏ విధంగా మీరు మారుస్తారు? వీరికంటే పగటి పల్లి చట్టం ఏముంది? మీకు అధికారం లేని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు చట్టాన్ని మీరు మార్చి తప్పుడు పనులు చేస్తూ ఇప్పటికే 60-70 సార్లు కోర్టు కూడా మీకు ముట్టుకాయలేసినా ఇంకా కూడా మీకు రియలైజేషన్ రాకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే ఇది పిచ్చి తుగ్లక్ కవునా కాదా అని అడుగుతుంది. పిచ్చి తుగ్లకు పిచ్చి బట్టి పడితే ఇవన్నీ చేసి ఎవరేం చేస్తారు? ఇంకా నేను ఒకటే అడుగుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, మీరు ఆలోచించండి. నాకు రాజకీయం ముఖ్యం కాదు, లేకుంటే అధికారం ముఖ్యం కాదు, ఇంకోటి కాదు. మీకు నష్టమా అవునా కాదు, మిమ్మల్ని మోసం చేశాడా లేదా, అది తేలాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇవ్వండి, ఆయన మీద మీకు నమ్మకం ఉంటే, ఆయన మూడు రాజధానుల వలన అభివృద్ధి అవుతుంటే నాకేం బాధలేదు. ఆ మాట చెప్పకుండా చేయడం ప్రజల్ని మోసం చేయడం. ప్రజలు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. ఎక్కడ రాజధాని కావాలో వాళ్ళు నిర్ణయిస్తారా మీరు నిర్ణయిస్తారా? మీకేం అధికారం ఉంది? వాళ్ళ భవిష్యత్తు దెబ్బతీసే అధికారం మీకెక్కడ ఉంది? వాళ్ళు ఇబ్బంది పెట్టే అధికారం మీకెక్కడ ఉందండి? ఎక్కడ వాళ్ళు ఎక్కడికో వచ్చి పోవాలంటే ఎటవుతుందండి ఇవన్నీ? అందుకే నేను చెప్పాను ఈ విషయం చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నష్టపోయాం, దగాగా పడ్డాం, ఇంకా కూడా ఫర్దర్గా నష్టపోవడం మంచిది కాదు. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఇప్పటికే తెలుగు జాతికి చాలా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయం జరిగింది. మళ్ళీ ఇంకా జరగడానికి వీలు లేదు. మాట్లాడితే రాజధానిలో మూడు పెడితే అభివృద్ధి అవుతుందంటే అభివృద్ధి అంటే ఏంటో కూడా డిస్కస్ చేయాలి. ఏది అభివృద్ధి, ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి చాలా నమ్మకం ఉంది ప్రజల్ని మోసం చేయడంలో. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి, అసెంబ్లీ డిజాల్వ్ చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. మీకు ఓట్లు వేసారా? నేనేం మాట్లాడను. ప్రజలందరూ ఆమోదిస్తే నాకెందుకంటే బాధ? పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను ఎందుకు బాధపడాలి? మోసం చేసేవాళ్ళు మీకు కావాలంటే నాకేం బాధ లేదు. ఇంకెవరూ లేదు సార్. అందుకనే మళ్ళీ ఎగ్జాక్ట్ గా 48 hours టైం ఇస్తున్నాం. ఎల్లుండి ఈవినింగ్ మళ్ళా 5 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం. ధైర్యం ఉంటే డిసైడ్ చేసుకోండి. ఆ రోజు కూడా మేము ఎన్ని చెప్పినా వినకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టారు, రిజెక్ట్ చేసిన పార్లమెంట్లో పెట్టారు. నేను పార్లమెంట్లో ఉన్నా, నేను ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు కూడా పార్లమెంట్లో ఉంటే తలుపులు వేసి టీవీలు కట్ చేసి బిల్లు పెట్టి పాస్ చేశారు. ఆ రోజు అట్లా అనుకున్నారు ఆ రోజున గవర్నమెంట్. ఈరోజు కూడా మీ పరిస్థితి, మీకు అధికారం లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే అధికారం లేదు,
అసౌకర్యాలు క్రియేట్ చేసే అధికారం మీకు లేదు, అదే సమయంలో ప్రజల్ని మోసం చేసే అధికారం కూడా మీకు లేదు. మీరు మీ మేనిఫెస్టో మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, అది మీరు అనుకున్నట్టే బైబిల్ భగవద్గీత ఖురాన్ మీరు అనుకుంటే అందులో పెట్టలేదు కాబట్టి, ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ప్రజల ఆమోదంతో చేయండి, దొంగ దెబ్బ తీయద్దండి. ప్రజల ముందర పెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరేమన్నా చేయండి, మేము కూడా ఆమోదిస్తాం, శిరసా వహిస్తాం. అది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా, ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాల్సిందిగా కోరుతున్నా. రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీ డిజాల్వ్ చేయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఇద్దరే ఉన్నారు, డిజాల్వ్ చేయమని మీరు కోరండి, డిజాల్వ్ చేయమనండి. మ్యాండేట్ ఇచ్చారు, మళ్ళా ఓట్లు వేశారు, వైఎస్ఆర్ అధికారంలో పార్టీ అధికారంలోకి వచ్చింది, స్వాగతిస్తాం, నాకు ఏం బాధ. ఇది అయిన తర్వాత నేను ఏ విధంగా దీన్ని విషయాలు తీసుకోవాలి తీసుకుపోతాం. అందుకే 48 అవర్స్ డెడ్ లైన్ టైం ఇస్తుంది.